कथा स्रवंती रेचीकटि अल्लुडु श्री चिलकमूर्ति लक्ष्मी नरसिंहंगारी विनोदमुल नुंडी सेकरिंचिन कथ विनिपिस्तुन्न वारु श्री पप्पु भोगाराव निर्वहणा सहकारं श्री मुलगाड सुरेश कुमार सांकेतिक सहकारं श्री पप्पु वरुण ई कथ ग्रांधिकंलो उंटुंदी विनंडी संक्रांति पंडुगनु पुरस्करिंचुकुनि ओक अल्लुडु अत्तवारिंटिकि वच्चेनु అతనికి రేచీకటి ఈ లోపమును వారికి తెలియజేయుట అతనికి ఇష్టం లేదు. ఒక రోజు రాత్రి బెంకముగా వాకిలిలో అటు ఇటు నడుచుచుండెను. ఇలా నడుచుచు వాకిటిలో ఉన్న పాతరగోతిలో పడిపోయెను. ఆ చప్పుడు విని బావమరుదులు కంగారుగా వచ్చి, బావా గోతిలో పడితిరా అని అడుగా, అత్తగారింట పరువు నిలుపుకునుటకై, లేదు నేను పడలేదు, పాతరకొయ్యి ఎంత లోతున్నదో తెలుసుకునుటకు ఇందులో దూకితిని, దీని లోతు ఇంత తక్కువ ఉన్నదేమి అని బావమరదలు చేయూత పుచ్చుకుని మెల్లగా లేచి భోజనము నిమిత్తం లోనికి పోయెను. భోజనము చాలా వరకైన పితప అత్తగారు పంక్తిలో నున్న అందరకూ మజ్జిగ వడ్డించి, అల్లుడు కదా అని ఈయనకు పెరుగు వడ్డించసాగెను. కంచంలోకి పెరుగు పోస్తూ ఉండగా తొడుకు తొడుకుమని శబ్దం వచ్చెను. పరధ్యానంలో ఉన్న అల్లుడు కుక్క వచ్చి అన్నం ముట్టుచున్నదని భ్రమించి బెదిరించి ఉద్దేశంతో చేయి విసరగా అత్తగారికి చెంపదెబ్బ తగిలినది. అయ్యో అని అత్తగారు వెనుకకు పారిపోయెను. భావమురుదులు కోప్పడి, నీకిదేమి వినాశకాలము అనగా అల్లుడు, తాను తెలుగుతొక్కువాడిది కాదని ఊరకే ఎందుకు కొట్టెదను, పంక్తిని కూర్చున్న వారందరకూ మజ్జిగ వడ్డించి అత్తగారు తన ఒక్కరికి పెరుగు వడ్డించినది, ఈవేళ నేనైనాను, రేపు మరి ఒకరగుతురు, భోజనం వేళ ఇట్టి పక్షపాతమునెప్పుడూ చేయవద్దని బుద్ధి చెప్పితిని, ఆడువాండ్రకు చేతితో చెప్పినగాని బుద్ధిరాదు అనగా వారందరూ అల్లుడు తెలివైనవాడే అని సంతోషించిరి. ఒకరోజు రెండు జాములైన పిదప నిద్రలేచిన అల్లుడు అవసరార్థం బయటికి పోయి తిరిగి తన గదికి దారి సరిగ్గా కనపడక తనూ కొనుచు వచ్చి అత్తగారి మంచంపై కూర్చుండెను. అత్తగారు అదిరిపడి లేచి, ఇది ఏమోయి, అర్ధరాత్రమున ఇటు వచ్చితివి అని అడుగా అల్లుడు ఇట్లనెను, నేను నిష్కారణముగా మిమ్ము చెంపకాయ కొట్టి తిని, అది మీరు మనసులో ఉంచుకొనక నన్ను క్షమించవలసిందని బతిమాలిటికి వచ్చి తిని అని జవాబు చెప్పెను. వెంటనే అత్తగారు, అయ్యో నాయన, కొడుకు వంటి వాడవు, నీపై మనసులో ఏమీ ఉంచుకొనను, పోయి పడుకొనుము అనగా అల్లుడు ఒప్పుకొనగా, మీరు స్వయముగా నన్ను నా మంచం మీదకు తీసుకుని వెళ్ళి కూర్చుండబెడితిరా, నాపై కోపం లేనట్టు, అట్లు చేయకపోతిరా కోపం ఉన్నట్టే అని పలుకగా ఆమె అందుకు ఒప్పుకుని అల్లుడిని తీసుకుపోయి ఆయన మంచంపై కూర్చుండబెట్టి తిరిగి వెళ్ళాను. ఒక రాత్రికే ఇన్ని పరాభవములు జరుగుటచే ఇక ఉండుట శ్రేయస్కరం కాదని భావించి అల్లుడు తన ఇంటికి వెళ్ళిపోయాను. మీరింతవరకు రేచీకటి అల్లుడు హాస్య కథ శ్రీ చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి వినోదముల నుండి సేకరించినది విన్నారు. వినిపించిన వారు శ్రీ పప్పు భోగారావు, నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్, సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.